ఓం ఓం గురుభ్యో ఓం శ్రీ సాయి సచరిత్రము నలభై తొమ్మిదవ అధ్యాయము హరికానోబ సోమదేవ స్వామి నానాసాహెబ్ చందోర్కర్ కథలు వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనటయే మేలని తోచున్నది మౌనవ్రతంను పూనుటయే సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతంను మరిచి మమ్మల్ని మాట్లాడునట్లు ప్రేరేపించును మన గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును సాయి లీలామృతం కూడా అట్టిదే దీనిని మనం ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే వ్రాయించెదరు వారికి సర్వస్వ శరణాగతి ఎనర్చి వారి అందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట కన్ అన్నింటికంటే మేలైనది కాబట్టి మనం సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మన్ననం చేయించు వారి ఆకారంను మనస్సును భావించుకొనుచు వారిపై హృదయపూర్వకంగా ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయిచుండవలను సంసార బంధం నుండి తప్పించుకుంటకు దీన్ని మించిన సాధనం లేదు పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యంను మనం చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును తుదకు మోక్షం నిచ్చును ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదుము హరికానోబా హరికానోబా అను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా అనేకం వినని కానీ నమ్మలేదు కారణమేమనా అతనిది సంశయ స్వభావం బాబాను స్వయంగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చను. అతని తలపై జలతారు పాగా ఉండెను అతని పాదములకు కొత్తలు ఉండెను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలననుకున్ను కొత్త చెప్పులు ఎచ్చట ఉంచేవలను అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందుకు మూలను పెట్టి బాబా దర్శనముకు పోయాను బాబాకు భక్తి పూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతికెను కానీ నిష్ప్రయోజనమయ్యను చాలా చికాకు పడుచు బసకు వచ్చెను అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనం కూర్చుండెను కానీ తన చెప్పులు గూర్చియే చింతించుచుండెను భోజనానంతరం చేతులు కడుక్కొని బయటకు వచ్చెను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చట చూచెను ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను దాని చివరిన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను చేతులు కనుగో కడుగుకుంటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపేననియు వీధిలో హరికా బేటా జరికా ఫేటా అని అరచుచు అరుచుమని నేను ఎవరైనా చెప్పులు తమనే తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోపా కొడుకనియు అతని తలపై జరిపాగా గలదా అను సంగతి పరీక్షించిన తర్వాత చెప్పుల్ని ఇచ్చివేయమని చెప్పమనెను ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందంలో పొందెను కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను అతడు తన పేరు హరి అనియు తాను కనోబా కుమారుడనియు తనపై తల తన తలపై ధరించు జరిపాగాను చూపెను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది హరికా నోబా మిక్కిలి ఆశ్చర్యపడను తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలుసెను అదే షిరిడీకి మొదటిసారి తన రాక అచ్చ అచ్చటకు బాబాను పరీక్షించటకే వచ్చెను ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను అతనికి కావాల్సింది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరను సంతోషంతో ఇంటికి పోయెను సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకే ఇంకొకరు వచ్చిరి వారి కథను వినుడు కాకా సాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయిజీ బాయిజీ నాగపూర్లో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠం హరిద్వారంలో గలదు ఇద్దరూ పరస్పరం తమ చిరునామాలు వ్రాసుకున్రీ ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయీజీ ఇంట్లో దిగను బాబా లీలలను విని సంతసించెను షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను భాయీజీ వద్ద నుంచి పరిచేపుటి ఉత్తరంను తీసుకొని షిరిడీకి పోయెను మన్మాడు కోపర్గాం దాటిని పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవచుండెను షిరిడీ సమీపంకు రాగా మసీదుపై రెండు జ పెద్ద జెండాలు కనిపించెను సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులలోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందరు కానీ ఈ పైపై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పదనంను కనిపెట్టలేము స్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచెను రెండు పతాకముల రెగురుట చూచుడు చూడగనే తనలో తాను ఈ యోగి జెండాలయం దేల మక్కువ చూపవలను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటు పడుచున్నట్లు తోచుచున్నది అని అనుకొనెను ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవటం ఆనుకోన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులతో వారు వారతనితో ఇట్లన్రీ అట్లయినా ఇంత దూరం వచితివేలా జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము పల్లకి గుర్రం మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదు సోమదేవస్వామి గాభరాపడి పడి ఇట్లన్ను గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు అట్టి సాధువులను చూచట కంటే అనను అనెను చూ తిరుగు ప్రయాణంకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణికులు అతన్ని తన ప్రయత్నంను షిరిడీలోనికి బొమ్మన్రి అట్టి వక్రాలోచనను మానుకొన్రీ బాబా జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరాలను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టేవారు కారని చెప్పిరి అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమే అవసరం కానీ సంబంధం కానీ లేదండ్రి వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చురని చెప్పి దొట్టదొడకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి బాబా సాయిబాబాను చూచినట్లు చేసిరి సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరిగెను అతని కండ్లు నీటితో నిండెను గొంతుక ఆర్చుకుని పోయెను అతని కుంటి ఆలోచనలన్నీయూ అడుగంటి పోయెను ఎచ్చట మనసు శాంతించి ఆనందంను పొంది ఆకర్షింపబడినో అదే మనం విశ్రాంతి పొందవలసిన స్థలం అతను తన అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞాప్తికి తెచ్చుకును అతడు బాబా పాదధూళిలో దొర్లు నట్టుకు తహతహలాడిను బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా మా వేషం మా దగ్గరనే ఉండని నీ ఇంటికి నీవు పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నెగరవేచుచున్నారో అట్టివారి దర్శనం చేయనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలుగు తక్కువ వాడనియు బాబా మహాభావడనియు గ్రహించను బాబా కొందరిని కౌగలించుకునుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరి వైపు చూచి నవ్వుట ఊది ప్రసాదము కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కర్నే ఎలా అంత కఠినంగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను తీవ్రంగా ఆలోచించి బాబా చేయునదంతియో తన అంతరంగముననున్న దానితో సరిగ్గా నుండెనని గ్రహించెను దానివల్ల పాఠం నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించను బాబా కోపం మారురూపంతో ఉన్న ఆశీర్వాదమే కొన్నాళ్ళ కొన్నాళ్ల పింబట బాబాయందో అతనికి నమ్మకం బలపడెను అతడు బాబాకు గొప్ప భక్తుడాయను నానాసాహెబ్ చందోర్కర్ ఈ అధ్యాయంను హేమాడ్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించున్నాడు ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచటకు వచ్చెను అతనితో గోషాస్త్రీలుచుటే నానాసాహెబ్ అచ్చటి నుండి లేవనించెను కానీ బాబా అతన్ని నివారించను స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకున్రీ అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకును నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యం చూచి మరల మరల చూడకోరను నానా యొక్క చాంచల్యంను చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను నానా అనవసరంగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను చెయ్యనిమ్ము వానిలో మనము జోక్యం కలుగజేసుకునకూడదు దేవుడి సుందరమైన ప్రపంచంను సృష్టించి ఉన్నాడు కాని అందర్నీ చూచి మన విధి క్రమంగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారం తెచ్చి ఉండగా వెనుక ద్వారం గుండా పోనేలా మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును నీవు సిగ్గుపడి బెదరవేలా శ్యామ అచ్చటనే ఉండను కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయిను ఇంటికి పోదారిలో శ్యామ ఆ విషయమే నానాను అడిగాను ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వంను గూర్చి నానా చెప్పెను బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహా అందించెనో వివరించెను బాబా చెప్పిన దాని భావం నానా ఇట్లు చెప్పదొడంగను మనస్సు సహజంగా సంచలమైనది దాన్ని ఉద్రేకించినట్లు చెయ్యరాదు ఇంద్రియములు చలించవచ్చును శరీరం స్వాధీనం దుంచుకొని వలన దాని ఓరిమిపోవునట్లు చెయ్యరాదు ఇంద్రియంలో విషయముల వైపు పరిగెత్తును కానీ మనం వాని వెంట పోరాదు మనం ఆ విషయములను కోరకూడదు క్రమంగాను నెమ్మదిగాను సాధన చేయటం వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ వారిని మనం పూర్తిగా స్వాధీనమను ఉంచుకోనలేము సమయానుకూలంగా వాని నడిచి సరిగ్గా ఉంచుకొన చుండవలను అందమైన వానిని చూచి కొర చూచుట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయంగా చూడవచ్చును భయమునకు కానీ లజ్జకు కానీ అవకాశం లేదు దురాలోచనలు మనస్సును అందుంచుకొని రాదు మనస్సును ఎట్టి కోరికేయులు లేక భగవంతుని సుందరమైన సృష్టించుడము ఈ విధంగా ఇంద్రియములను సులభంగాను సహజంగాను స్వాధీనం వచ్చును విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునేదవు బాహ్యేంద్రియములను మాత్రం స్వాధీనమందించుకొని మనస్సును విషయముల వైపు నిచ్చినచో వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రం నశింపదు ఇంద్రియ విషయములను హానికరములైనవి వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనం ఇంద్రియముల నిచ్చి వచ్చినట్లు సంచరింపచేయరాదు అటువంటి సారథితో విష్ణుపదంను చేరగలము అదియే మన గమ్యస్థానం అదియే మనం నిజమైన ఆవాసము అచ్చటి నుండి తిరిగి వచ్చుట లేదు ఓం శ్రీ సాయినాథాయనమ నల్వది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము